ఎన్నో జన్మల సంగీతమా మనసులో దాగున్న ఒక దీపం నువ్వే జీవితంలోని పాటలు వినని రోజే నా జీవిత అర్థానికి ఎల్లప్పుడూ నీవే హృదయంలో నాదముల మనసులోకి నీవు వచ్చి చూపులకి ఇచ్చావే ఆనందాన్ని సంగీతంలో రాగంగా నాకిక ప్రాణంగా నీవు ధరిచేర హృదయములో స్వరాగంలో నీవు లేచిరారా నా ఊపిరి నీవై వచ్చి చేరారా వర్షం నీవే వేడివి నీవే నాయద శ్వాసలా నీవే రప్పి రప్పి ఇంద్రధనుసులాగా ఎన్నెన్నో కలలు అలలుగా చెవిలో వినిపించే నీ రాగనే నా చంద్రబింబంలాగా నీ వచ్చి చేరావే హృదయంలో వీణల తీగల వచ్చి వాయించావే ఇక ఒక జన్మం నాకున్నట్లయితే నేను నీ పాద కమలంలో నీటి బిందువునై ఉండిపోతానే ఒంటరిగా నన్ను నిర్భయంగా నన్ను నువ్వు వదిలి వెళ్ళావే న్యాయమా సంగీత యువరానివి మనసులో దాగున్న ఒక దీపం నువ్వే జీవితంలోని పాటలు వినని రోజే నా జీవిత అర్థానికి ఎల్లప్పుడూ నీవే హృదయంలో నాదముల మనసులోకి నీవు వచ్చి చూపులకి ఇచ్చావే ఆనందాన్ని సంగీతంలో రాగంగా నాకిక ప్రాణంగా నీవు ధరిచేర హృదయములో స్వరాగంలో నీవు లేచిరారా నా ఊపిరి నీవై వచ్చి చేరారా వర్షం నీవే వేడివి నీవే నాయద శ్వాసలా నీవే రప్పి రప్పి
అనయా ఒకటి. ఏంటయ్యా వచ్చిన దగ్గర నుంచి మహమ్మద్ రఫీ గారు పాటలు వింటూ ఉన్నావు? 9:30 వరకే వినగలం. ఆ తర్వాత అతను ఇడ్లీ తినడానికి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ 11 గంటలకి మొదలు పెడతారు. ఎప్పుడు చూసినా మహమ్మద్ రఫీ పాటలే. మీరు ఈ ఊరికి వచ్చి చాలా రోజులు అయ్యి ఉండదు. లేదు, సిలోన్ బాబు అంటే తెలుసున్న వాళ్ళు ఎవరు ఉండే ఉండరు. ఎక్కడా వినలేరు. ఆయనకి ఇదే అలవాటు. ఏయ్, నువ్వెందుకు అలా మాట్లాడుతూ ఉంటావు? వాడు అలా ఉంటే మంత్రులు విఐపీలు చూస్తాకు వస్తారా? రాజకీయాల్లో కూడా చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు. మీరు చెప్పింది నాకేం అర్థం అవడం లేదు. సార్, అతను మహమ్మద్ రఫీకి వీరాభిమాని. మహమ్మద్ రఫీ తన జీవితంలో ఎన్ని పాటలైతే పాడారో ఆ పాటలన్నీ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి. రేడియో స్టేషన్ కూడా ఆయనదే, తెనాలి ఎఫ్ఎం. ఊరు ప్రజలకి నమస్కారం. మీరు వింటున్నది తెనాలి ఎఫ్ఎం. రఫీ సార్ యొక్క సూపర్ హిట్ సాంగ్స్ మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. ఈ ఊర్లో రఫీ సార్ సాంగ్స్ నచ్చిన వారు ఎవరుంటారు? ఆయనది చాలా గంభీరమైన గొంతు, కాస్త నమ్రత కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఊరు గురించి చెప్తాను. తెనాలి నది ఎండిపోతోంది తెలుసా? ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు పరమ దొంగలు. ఈ నదిని నాశనం చేసి ఏమి లేకుండా చేసేశారు. పేపర్లో రోజు న్యూస్ వస్తోంది, ఏదో ఒక దొంగ వెదవ వచ్చి బిల్డింగ్ కట్టబోతున్నాడంట. ఇవన్నీ చూసుకుంటూ మన రాజకీయ నాయకులు ఊరికే ఉన్నారు. ఇక తర్వాత వచ్చేది ప్రకటనలు. అదే సిలోన్ బాబంటే. కానుకలు ఆడించిన కొబ్బరి నూనె కావాలంటే వేలు అన్నయ్య షాప్ గందరు రండి, మొహమ్మద్ రఫీ రోడ్డు. సొంతంగా ఒక రేడియో స్టేషన్ నడుపుతున్నారంటే వాడు చాలా పోటీశ్వరుడు కదూ. అదేం కాదు, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. శంకర్ అన్నయ్య టీ షాప్ కి రండి, సూపర్ టేస్ట్ అయిన టీ తాగొచ్చు. ప్రియమైన ఈ ఊరు ప్రజల్లారా, మనం మళ్ళీ మధురమైన పాటలు విందామా? పాటలేసే మనిషి చాలా మంచివాళ్ళ ఉన్నాడు. ఆయన మాట పాట నాకు చాలా బాగా నచ్చినాయి. సిలోన్ బాబు దగ్గర మహమ్మద్ రఫీ కన్నా గొప్పగా పాడేవాళ్ళు చెప్తే వాడికి చాలా కోపం వస్తుంది. వాడు ఎవరైనా సరే తప్పుగా చెప్తే తల పగల కొడతాడు, చేయి చేసుకుంటాడు. వాడు సిలోన్ వాడా? లేదు లేదు, వాడు మన ఊరు వాడే. అప్పుడైతే వాడికి పేరు ఇలా వచ్చింది. పాతకాలంలో సిలోన్ స్టేషన్లో మహమ్మద్ రఫీ గారు పాటలు వేసేవారు. అతను ఎక్కువగా ఆ స్టేషనే వింటాడు. ఎక్కువగా అది వింటున్న వల్ల అతనికి ఆ పేరు వచ్చింది. మేకలు అరుస్తుంటే వినిపించట్లేదా? వాటికి తినడానికి ఏదైనా ఇవ్వచ్చు కదా. రెండు కాళ్ళున్న మేక ఇప్పుడు వస్తుంది, వచ్చిందే ఇట్లా అడుగుతుంది. కానీ ఇక్కడ ఏ పని అవ్వలేదు. లేదంటే నువ్వు అతన్ని తీసుకెళ్లి పట్టచ్చు కదా. నేను పని చేస్తున్నాను కదా. అప్పుడు నేను ఏ పని లేకుండా ఉన్నానా? అయ్యో, కారం ఎక్కువైపోయింది, ఇప్పుడు నా మీద గొడవ చేసేస్తాడు. ఈ రేడియో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నా కష్టకాలం మొదలైంది. ఇంతకు ముందు మీ నాన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? దేవుడా, ఉదయాన్ని మొదలెట్టేసింది. నువ్వు మీ నాన్నకి గారాలు పట్టి కదా. ఆ రేడియో ఎంత తొందరగా ఆఫ్ చేయాలి, ఆపమను. ఇదిగో నేను ఆపబోతున్నాను. నా ప్రియ ప్రజల్లారా, చాలా ఆకలిగాను ఉంది, దాహంగాను ఉంది. రఫీ సారు యొక్క మధురమైన గానాలు మీ అందరికీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. తెనాలి ఎఫ్ఎం యొక్క మరుసటి కార్యక్రమం ఎప్పుడంటే 11:30కే. ఆ నంబర్ మర్చిపోకండి, 2301 7 1. बहारों पूल बरसावो, मेरा महबूब आया है, मेरा महबूब. చాలా బాగుంది. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ జమీలా. హర్షత్ జైపూరి గారి రచన, శంకర్ జైకిషన్ సంగీతం, అడడా రఫీ సార్ యొక్క మధురమైన గొంతు. ఇంకొకసారి పాడతాను విను. బహారో పూలు బర్సావో, చాలా బాగుందని చెప్పేశాను కదా, ఇంకా ఎందుకు పాడతారు? నువ్వు నన్ను ఇలా పొగుడుతూ మాట్లాడుతుంటే నాకు చాలా ఇష్టం జమీలా. అలా అయితే మీరు ఒకటి చేయండి, ఈ పాట టేప్ రికార్డ్ రికార్డ్ చేసి నాకు ఇవ్వండి. ఇక్కడ నేను వంట చేసేటప్పుడు ఆ పాట వింటూ వంట చేయొచ్చు కదా. నీకు అంత నచ్చిందా?
అలా అయితే రికార్డ్ చేయకర్లేదు, నువ్వు ఎప్పుడల్లా పిలుస్తున్నావో అప్పుడు వచ్చి పాడేస్తాను. అలా అంటే వద్దు, రికార్డ్ చేసిస్తే నాకు ఎప్పుడు ఇష్టమో అప్పుడు వింటాను కదా. ఓ అలాగా, ఈ రోజు పాలు మరీ తక్కువగా ఉన్నాయమ్మా. దానికైనా తినడానికి పెడితే కదా, తను తిన్నానా లేదా అని చూసుకున్నాడు తప్ప మేక తిందా లేదా అని ఎప్పుడైనా చూసాడా? బంగారం, ఈ రోజు నేను పాడిన పాట మీ అమ్మకి చాలా నచ్చింది. నిజంగానా? మీ నాన్న గొంతు పోను పోను చాలా బాగుంది. రాయి మీద కొబ్బరి చిప్పు పెట్టి గరగర రాస్తే ఎలా ఉందో అలా ఉంది. అబ్బాయి లోపలే ఉన్నాడు, వింటే ఏమనుకుంటాడో ఏమిటో. వింటేవాడు నన్ను మింగేస్తాడా? మింగినా మింగుతాడేమో. ఈ తేరే మేరే సప్నే పాట నీడలో నిల్చోడానికైనా అర్హత ఉందా వాడికి? తేరే మేరే సప్నే अब एक रंग ले, ओ जहां मिले जाए रहे हम संग है। नाना मेरे मोहम्मद रफी के फैन कदा? ఇలా పాడి ఆయన పాటలు ఎందుకు నాన్న ధ్వంసం చేస్తున్నారు? అవును, ఇక్కడ ఎవరికి తెలుసు మొహమ్మద్ రఫీ గురించి? జమీల, రఫీ సార్ గురించి మనకు. బంగారం, నాన్నకి బాగా పాడటం వచ్చిన ఇంకొక పాట ఉంది. साल पहले मुझे तुमसे प्यार था, मेरे ओंटल के गदले कुर्सी पर पड़ गया. इला बातें गदले बच पावले डिस्टर्ब चेक कर वेलडी नाना वेलडी. ए रफी, ఉండ్రా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను బయటికి రికార్డింగ్ కి వెళ్తున్నాను. రికార్డింగ్ వెళ్తున్నావా? తింటానికి ఏం వద్దా? వద్దులే, వద్దు. ఇక్కడ కంటే బయట తినడమే బెటర్. అయితే ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు కదా, నేను ఆ రూమ్ అద్దెకిచ్చుకుంటాను. అది నేను ఆలోచిస్తున్నాను. ఏమీ ఆలోచించక్కర్లేదు, నువ్వు ఇప్పుడే వెళ్ళొచ్చు. ఎంత పొగరు, ఇంట్లో మీ నాన్న ఉన్నాడు కదా, వెళ్ళేటప్పుడు చెప్పాలని తెలియదా నీకు? నాతో చెప్పేసి ఆయన బయటకు వెళ్తున్నారా? రఫి, నాన్న గురించి నువ్వు ఇలా మాట్లాడకూడదు. నువ్వంత పెద్దాడివేం కాదు. ఆయన నా నాన్న కాదని నేను అన్నానా? ఆయనకి 24 గంటలు మ్యూజికే. పెద్ద మొహమ్మద్ రఫీ, నా మ్యూజిక్ అంటే చులకనా? నాకు మొహమ్మద్ రఫీని పేరు పెట్టారు కదా, నేను గెసట్లో చెప్పి పేరు మార్చుకుంటాలే. పక్క వీధిలో పోయిన వారు ఒక మనిషి చనిపోయాడు కదా, ఆయన పేరు పెట్టుకో, నషముషా. ఆ పేరు కరెక్ట్ గా ఉంటుంది. కొద్ది రోజులుగా నువ్వు మ్యూజిక్ పేరు చెప్పి అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నావు. ఇంతవరకు ఇంటికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా? నేను మార్కెట్ లో చెప్పాను, నీ పేరు చెప్పానులే, ఇంటికి తెస్తారు, తీసుకో. ఓకేనా? ఏమిట్రా మొహం అలా డల్గా ఉంది? ఇంట్లోనే ఉండలేకపోతున్నాను, కష్టపడి ఒక సినిమా తీశాను. ఫ్రెండ్స్ అందరూ డబ్బు సమకూర్చారు, నేను కూడా చుట్టుపక్కల అప్పు చేశాను. ఇప్పుడు అప్పిచ్చిన వాళ్ళు పేకల మీద కూర్చున్నారు. ఓ 16,000 రూపాయలు ఒకరికి ఇవ్వాలి, వాడిప్పుడు ఇంటికి వచ్చాడు. నిజం చెప్పాలంటే నేను వెనక గుమ్మం నుంచి తప్పించుకుని వచ్చాను. ఒక కళాకారుడికి అప్పు ఎక్కువైందంటే ఆ కళ పోతుంది, ఆలోచన చెడుతుంది. ఏం కార్యం చేశావురా నువ్వు? బాగా ఇరుక్కున్నాను, ఇందులో నుండి ఎలా బయటపడాలో ఏంటో ఒక్క ఐడియా కూడా దొరకడం లేదు. నాకు ఇదే సమస్యే. రేడియోలో ప్రకటనలు వేయండి అని అందరూ అడుగుతారు, డబ్బులు అడిగితే మాత్రం ఒకే జవాబు, వచ్చే వరం రండి. ఏం చేయడం? నాకు ఒక పనికిరాని కొడుకున్నాడు, అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ కనీసం ఓ 10,000 రూపాయలు. ఇప్పుడు ఈ కిడ్నీ అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారుగా, ఒకటి ఇచ్చేద్దామని కూడా నేను చాలాసార్లు ఆలోచించా. ఎవరికైనా కావాలంటే చెప్పు. బండాపు, బండాపు. ఏయ్, నువ్వు నన్ను చూసి పరిగెడతా నేను చూడలేదు అనుకుంటావా? నా దగ్గర నువ్వు తప్పించుకోలేవు. మీరు గట్టిగా అరవకండి, మిమ్మల్ని కలుద్దామని. అదంతా నువ్వు చెప్పడం అవసరం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వు. పదండి, మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓహో, వీళ్ళ ముందు మాట్లాడితే నీకు అసహ్యంగా ఉందా? నువ్వు ఒక ఫ్రాడ్ అని వాళ్ళందరూ తెలియద్దా? నోరు మీరా. ఏయ్, నన్నే చెప్తున్నాను, నన్ను రా పొమ్మంటావు. పోరా ఇక్కడ నుంచి, ఇది నా ఇల్లు, అడ్డమాని బెదవలు వచ్చి గొడవ చేసే చోటు కాదు. వాడిని బయటకు రమ్మని చెప్పు. బంగారం, కత్తిపేట తీసుకురామ్మా. ఓ, నువ్వు గడ్డి వేస్తావా? గడ్డి కాదురా, నీ కాళ్ళు నరకడానికి. అలా అయితే నేను ఎలా నడుస్తాను చెప్పు. నిన్ను నేను రోడ్లో చూసుకుంటాను. సరే సరే, చాలే, వెళ్ళు. డబ్బులు ఇచ్చేసే చాలు, బండి దిగిరా. రే, నువ్వెక్కడికి రా, లోపలికి వచ్చి వెళ్తూ కానీ. వద్దు మామయ్య, నేను తర్వాత వస్తాను. Mm-hmm.
ఇది తీసుకో. ఏంటిది? తెరిచి చూడు. వీటిని అమ్ముకు, నీకు ఉపయోగపడతాయి. ఏ ఇలా చూడు, ఇలాంటివేం వద్దు. అలా అనకండి. ఇంట్లో అమ్మా నాన్న అడిగితే ఏం చెప్తావు? కవరింగ్ గాజులు ఇంట్లో చాలా ఉన్నాయి, వాటిలో ఒకటి తీసి తగిలించుకుంటాను. నేను వెళ్ళొస్తాను. స్విచ్ ఆఫ్ చేయి. ఏ బాబు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఒక ప్రోగ్రామ్ కోసం ఇంకో ప్రోగ్రామ్ ఎత్తుకుంటూ వచ్చాను బాబాయ్. అదేమిటా అని అడుగుతున్నాను నిన్ను. నీకు చెప్తే అర్థం కదా బాబాయ్, ఇది కూడా జాబే, పెద్ద పని. ఈ కుర్రాడు అవును, నువ్వు సిలోన్ బాబు గారి కుర్రవాడివేగా. ఊర్లో అందరూ అలాగే అంటున్నారు. నీకేం సందేహం లేదుగా. అందరూ అంటుంటే అనుమానం రాకుండా ఉండదా ఏంటి? మీరే ఆలోచించండి, వాపాకి నాకు ఉదయం గొడవ జరుగుతుంది. నేను ఎంత తిట్టినా ఆయన ఏం పట్టించుకోలేదంటే నేను ఆయన కొడుకేగా. మనిషి జీవితం అంటే ఇంతే బాబాయ్. వస్తాను. ఈ కాలం కుర్రవాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉందే. నన్ను ఎప్పుడు చూసినా దాక్కుని పారిపోతావు. ఈరోజు ఏంట్రా పరిగెత్తానా? నేనా? ఎప్పుడు? ఎన్నిసార్లు పారిపోయావు. నువ్వు ఆఖరిగా పారిపోయింది పోయిన మంగళవారం. బస్టాప్ పక్కనున్న సలూన్ షాప్ దగ్గర నువ్వు నిల్చున్నావు. దూరంగా ఉంటూ నేను నిన్ను చూశాను, నువ్వు నన్ను చూసావు. అప్పుడే నువ్వు తిరిగి చూడకుండా పరిగెత్తావు. ఆ పరిగెత్తడంలో శివన్నయ్య ఇంటి కంచెను కూడా విరగొట్టేశావు. ఏంటన్నయ్యా ఇలా అంటున్నారు మీరు? నేను నీ దగ్గర అప్పుడప్పుడు 3,200 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. అదేంటో సరే, అందుకోసం నేను భయపడి పరిగెత్తాను అనుకుంటున్నారో మీరు? అది నేను కాదన్నయ్యా, మీరు ఐ డాక్టర్ని చూస్తే బాగుంటుంది. సరే పదరా, ఇప్పుడే వెళ్దాం పదా. నేను ఎందుకు రావాలి? లేదురా, నా కంట్లో సమస్య ఉందా లేదో ఇప్పుడే చెక్ చేయాలి కదా. దాని వదిలే అన్నయ్య, ఒక సంతోషమైన విషయం చెప్పాలని నీ దగ్గరికి వచ్చాను. ఏదో తికమక పనే అయి ఉంటుంది. చూసారా ఇది? ఇంగ్లీష్లో ఉంది. స్పెల్లింగ్ అయినా చదివి చూడు. కంటికి 3 లక్షలు కనిపిస్తోంది. ఆహా, అది కాదన్నయ్య, కింద చూడండి. 20/12/2021. నేను ఒక కొత్త ప్రొడ్యూసర్ని చూసి డేట్లు తీసుకున్నాను. అలాగా 3 లక్షలు తక్కువ అని నాకు తెలుసు, అయినా పర్వాలేదని ఒప్పుకున్నాను. అదృష్టం రా, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నా దగ్గర తీసుకున్న 3,500 ఇస్తానన్నయ్య. నా దగ్గర డబ్బు ఉంటే 3,500 కాదు 5,000 ఇస్తాను. అయితే ఒకటి కాదురా, 2 ఇచ్చే. తీసుకోనయ్యా, తమ్ముడి దగ్గర మొగమాట ఎందుకు? తర్వాత ఆదివారం మహఫిల్ నడుపుతున్నాను, పాటలు పాడే కిషోర్ని చూడడానికి వచ్చాను. అనే ఆగండి, 3,000 అప్పుగా ఇవ్వండి. బాబా చెల్లిని కొట్టాడు, కాదు పోయింది, అందుకోసం. నువ్వు వెళ్ళి నీ బావను కొట్టరా, అప్పుడు ఇద్దరిని కలిపి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి. నీ ఫ్రెండ్ అజీ నా దగ్గర 10,000 రూపాయలు అడిగాడు, అప్పుడు నువ్వేమో ఒక 7,000 రూపాయలైనా నన్ను అప్పడుకుండాలి. వాడికి ఒక కిడ్నీ ఇస్తానని చెప్పాను, వద్దని చెప్పి వెళ్ళిపోయాడులే. అదే కిడ్నీ కావాలంటే నీకు ఇస్తాను. వాడు వాడి అగ్రిమెంట్, వాడు 3 లక్షలు దొంగ పెదవ. ఏ స్టోరీ చెప్పినా ఇవ్వలేదే. ఏడోకు నన్నా, ఏడోకు, ఏడోకమ్మా. చూచుచ్చూ కిషోరు, ఏడోకమ్మా. కిషోర్ నా వస్తున్నాను. ఏంటన్నా ఇలా వచ్చారు? 2:30 నీ పాట వినిపిస్తోంది. నీ కూతురేమో 4:30 విడుస్తోంది. ఆకలిస్తే బిడ్డ ఎడవదా ఏంటి? నా భార్యకి ఒంట్లో బాగాలేదు. నిన్న తను చేసిన వంట అలాగే మిగిలిపోయిందన్నా. బిడ్డకి నిన్న రాత్రి అదే పెట్టాను. ఉదయం చూశాను అన్నం చెడిపోయింది, కుప్పలో పడేశాను. అయితే నువ్వు నా ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. మీ ఇంటికి వచ్చి నేనేం చెప్పాలి? ఏమిట్రా, మన దగ్గర ప్రేమగా ఉన్నవారితో మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదురా. సరిగ్గా చెప్పాలంటే ఒక మంచి కళాకారుడు తల్లి చెప్పులు లేకుండా నడుస్తుందని అంటుంటారు. ముందు మీరు వచ్చిన విషయం చెప్పండి. అదేంటంటే ఆదివారం రోజు మెహఫిల్ గుర్తుంది కానీ నేను పాట పాడిన తర్వాత మీరు 500 ఇవ్వాల్సింది. అది చూద్దాం లేరా. చూస్తానని చెప్పొద్దన్నా, నాకు డబ్బు అవసరం ఉంది. సరే నేను ఇస్తాను రా. ఆదివారం మహఫిల్.
తెనాలి ఎఫ్ఎంని వింటున్న ఈ ఊరు ప్రజల్లారా, రఫీసారు యొక్క 92వ పుట్టినరోజు రాబోతోంది. దాన్ని వేడుక చేసుకోవడానికి ఈ వచ్చే ఆదివారం గంభీరమైన మెహఫిల్ ఏర్పాటు చేశాం. ఎవరు మర్చిపోకండి, ఇష్టం ఉన్నవారు రండి, ఇష్టం లేనివారు రాకండి. చెప్పాలంటే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు తెనాలి ఎఫ్ఎంలో ఆ పాటను మీరు విని ఆస్వాదించవచ్చు. వచ్చిన వారికి బిర్యానీ ఇస్తాం. దాన్ని స్పాన్సర్ చేసింది దాసనపేట వీరయ్య. థ్యాంక్స్ వీరయ్య, థ్యాంక్స్. టీ కాఫీ కావాలనుకున్న వారికి టీ కాఫీ మినపవడ. దీన్ని స్పాన్సర్ చేసింది శివాన్నయ్య మచిలీపట్నం. శివాన్నయ్య మీకు థ్యాంక్స్. ఎవరు మర్చిపోకండి, ప్రేమవర్షం కురిపిస్తూ మీకోసం వేచి ఉంటున్నది సిలోన్ బాబు, మీ ప్రేమైన సిలోన్ బాబు. अदा से या बहाने से
नाम लेके तुझे कोई इल्जाम देके तुझको इस महफिल में रुसवा ना कर दूं रुसवा तुझको इस महफिल में रुसवा ना कर दूं हाँ परदा नशी को बे परदा ना कर दूं तो अकबर मेरा नाम नहीं है परदा है చెప్పండి ఇది సిలోన్ బాబు ఇల్లేనా నేను కాదండి వారు ఇక్కడ ఉన్నారా ఉండొచ్చు ఉండకుండా పోవచ్చు ఏంటండి మీరు ఇలాంటి సమాధానం చెప్తున్నారు మీరు ఎవరు నేను ఎవరు కాదండి ఒకవేళ మనం తప్పు అడ్రస్కి వచ్చేవేమో సిలోన్ బాబు అతన్ని చూడడానికి వచ్చాం నాకు అతనికి చాలా దూరం ఉందండి నేను అతన్ని పిలవను సార్ చెప్పింది నిజమే మనం రాంగ్ ప్లేస్కి వచ్చినట్టు నేనే సార్ సిలోన్ బాబు సంవత్సరం రేడియో స్టేషన్ కి రెవెన్యూ చేయడం తెలీదా తెలియకేం కాస్త నా దగ్గర డబ్బులు లేవు నేనేమైనా డబ్బులు ఇవ్వాలా మీకు ఏంటి ఇంకొన్ని రోజుల్లో నేనే వచ్చి కట్టేస్తాను ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు కమ్యూనిటీ డెవలప్ చేయడానికే ఈ స్టేషన్ పర్మిషన్ ఇచ్చాం అయినా ఎప్పుడు చూసినా మహమ్మద్ రఫీ పాటలు వేసి మీరు వింటూ అందరికీ కడుపు మండేలా చేస్తున్నారు ఏదో ఒక మహమ్మద్ రఫీ కాదు సార్ ఆయన జనరంజకమైన గాయకుడు సార్ లైసెన్స్ రెన్యూ చేయకండి సార్ మీ వల్ల అయితే స్టేషన్ ని క్లోజ్ చేసేయండి అతనెవరు నా కొడుకే సార్ అలాగే మీ సొంత రేడియో స్టేషన్ నడపటమే మీ కొడుకు ఇష్టం లేదు కదా వాడు నా కొడుకే కానీ వాడి హెడ్లో బ్రెయిన్ తక్కువ ఇదిగో చూడండి మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం 10 రోజుల్లోగా మీరు డబ్బులు కట్టకపోతే మేము వచ్చి దీనికి సీల్ వేస్తాం ఎందుకు సార్ రేపు ఈ రోజే తీసుకువెళ్తే పోలా రండి రండి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అవును వాసు అన్ని విషయాలు చెప్పుండాలి నా పేరే ఈనాచు నా 14వ ఏటే తండ్రి మీద చేయి చేసుకున్నాను 18వ ఏట మామయ్యని కొట్టాను అదేవిధంగా రోడ్డు మీద చాలా మందిని కొట్టాను ఈ చేత్తో ఎంతో మంది తన్నులు తిన్నారు ఈ మధ్యకాలంగా నేను ఎవరిని కొట్టడం లేదు ఎందుకంటే ఆ పని కోసం చాలామంది మనుషులున్నారు నన్ను ఇబ్బంది పెట్టే ఎవరైనా వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అదే నా పాలసీ రా వచ్చి కూర్చో మీ నాన్నను కొట్టాలని నేను మనసులో అనుకుంటూ ఉన్నాను అప్పుడే వాసు చెప్పాడు దీన్ని మరో విధంగా డీల్ చేసుకుందామని ఆయన ఎందుకు కొట్టాలి కుక్కను నేను వదిలిపెట్టను సారీ మీ నాన్నను నేను తిట్టేటప్పుడు నువ్వు బాధపడతావో లేదో నాకు తెలీదు ఆయన డైలీ రేడియోలో ఏం చెప్తున్నాడో తెలుసా నేను ఆ ఏరును ఆక్రమించుకొని బిల్డింగ్ కట్టబోతున్నానట ఆ ఏరేమన్నా మీ బాబు సొత్తు అనుకుంటున్నాడా మనందరికీ ఆ ఏటి మీద హక్కు ఉంది కదా కొంతమంది అనుభవిస్తారు కొంతమంది అనుభవించరు అందులో ఈయనకొచ్చిన నష్టమేంటి వాసు ఇంకో విషయం కూడా నాకు చెప్పాడు నీకు మీ నాన్నకి పడ్డం లేదని నువ్వు ఒక సింగర్గా ఉండడం ఆయనకి ఇష్టం లేదు మహమ్మద్ రవిని మించిన వారెవరూ లేరని ఆయన అనుకుంటున్నారు నేను నీకు షార్ట్ కట్లో చెప్తాను నువ్వు గనక మనసు పెడితే ఆ రేడియో స్టేషన్ని మన చేతుల్లోకి తీసుకోవచ్చు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మీ నాన్నని ఫైన్ కట్టమని చెప్పారు ఆయన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నువ్వు వెళ్ళి ఆయనకి డబ్బు ఇవ్వాలి మీ నాన్నకే తెలియకుండా రేడియో స్టేషన్ని ఆక్రమించుకోవాలి ఎలా ఉంది ఐడియా సార్ నేను ఎలా డబ్బు ఇవ్వగలను కావలసిన డబ్బు నీకు నేనిస్తాను అది నీ సొంతమైందంటే ప్రపంచంలోనే గొప్ప సింగర్ అవుతావు సార్ ఇదంతా అయ్యే పని కాదు ఖచ్చితంగా జరుగుతుంది రఫీ ఆయన మీ తండ్రే కదా కాళ్ళ చేతుల పట్టుకొని బతిమలాడు ఈనాచు ఎంటర్ప్రైజెస్ ఈనాచు టింబర్స్ ఆ తర్వాత నీకు ఎంత డబ్బు కావాలో నేనిస్తాను అప్పుడప్పుడు ప్రజలందరికీ నా గురించి మంచిగా చెప్పాలి కదా అనుకుంటే సాధించలేనిది ప్రపంచంలో ఏమీ లేదు రఫీ ఆలోచించుకో బాగా ఆలోచించుకునే చెప్పు
నేను చెప్పింది వీడు నమ్మేశాడు. ఎలాగోలా వీడిని బుట్టలో వేసుకోవాలి. స్నేహితులారా నమస్కారం. తెనాలి ఎఫ్ఎంని కొందరు చెడగొట్టాలని చూస్తున్నారు. అది మంచి పని కాదు. ఈ కొత్త తరం పిల్లల్ని చూస్తున్నప్పుడు నాకు అదే అనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళని కష్టపడి పుట్టించడానికి బదులుగా నాలుగు అరటి చెట్లు పెట్టుంటే బాగుండేది. మీకు తెలుసు కదా, కమ్యూనిటీ రేడియో అనేది భారతదేశం అంతటా ఉంది. ఆంధ్రలో అయితే డజన్ స్టేషన్లు ఉన్నాయి. గవర్నమెంట్ స్టాఫ్ అయితే తెనాలి ఎఫ్ఎం నడపకూడదు అంటున్నారు. దాన్ని నేను నడపాలంటే పెద్ద మొత్తాన్ని కట్టాలంటున్నారు. ఊరి ప్రజల్లారా స్నేహితులారా, డబ్బులు లేకుండా నేను చాలా కష్టపడుతున్నాను. నేను ఏం చేయాలనేది మీరే నిర్ణయించండి. ఇలాంటి ఒక పరిస్థితిలో నేను రవి సారు పాడిన ఒక శోకగానాన్ని వేస్తాను. చాలా బాగుంది. నాలాంటి నాయకుడిని విసిగించడం పనిగా ఈ సిలోన్ బాబుకి అలవాటైపోయి. గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు కదా. ఒక బ్రిడ్జి కడితేనే ఊళ్ళో వాళ్ళందరి దగ్గర బోల్డంత డబ్బు నువ్వు వసూలు చేస్తావు కదా. నీ గవర్నమెంట్ ఎవరు డబ్బు ఇవ్వలేదు కదా. ఈ ఊళ్ళో ప్రజలందరూ కలిసి కదా నీకు ఆ డబ్బు ఇచ్చారు. వీళ్ళ నాన్నకి చెట్లు నరికే పని అని అందరికీ తెలుసు. నీ కారు ఉంది, బంగ్లా ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. నువ్వు చెట్లు నరికే పని చేసి ఇదంతా సంపాదించలేదు కదా. మాకు ఎప్పుడు ప్రజలు పనిగా ఉంది కదా, సొంత పని ఎప్పుడు చూస్తున్నావు. అదే చెప్పొస్తున్నాను. వియత్నాం లొంగ తీసి ఉన్నాడు, ఢిల్లీకి వచ్చాడు. ఓసీపన్ అక్కడున్న మంత్రులందరూ చూశారు. వాళ్ళందరూ అక్కడ మాట్లాడిన తర్వాత ఓసీపన్ వాళ్ళు ఒక మాట అడిగారు. మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారు అని అడిగారు. వాళ్ళు చెప్పారు నేను రాజకీయంలో ఉన్నాను అని. అదొక రాజకీయ సేవ కదా, నువ్వు బ్రతకడానికి నువ్వేం చేసావు అని అడిగారు. దానికి బదులే రాలేదు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా, మధ్యాహ్నం వరకు నేను వ్యవసాయం చేస్తాను, దాని తరువాత రాజకీయం పని చేస్తాను. దానివల్ల నువ్వు ఇక్కడ కూర్చునే కన్నా ఏదో పని చేసుకోవచ్చు కదా, ఆ తర్వాతే సేవ చేసుకోవచ్చు. శీలోని బాబు మా అందరికి నచ్చిన వాడు, ఈ ఊరందరికీ నచ్చుతాడు. నువ్వేం చెప్పనవసరం లేదు. ఎందుకు అజు నువ్వు ఇలాంతా చేసావు? నువ్వు కోప్పడి అతన్ని రోడ్డు మీద కొట్టామంటగా. వాడు ఇక్కడికి వచ్చి గొడవ పడినట్టు అక్కడ కూడా గొడవ పడ్డాడు, అందుకే నేను కొట్టాను. వాడిప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. వెళ్ళిన చోట ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. నీకున్న పెద్ద సమస్య ఏంటో నేను చెప్పనా? నీ పక్కనే కూర్చున్నాడు చూడు, వీడే సమస్య. ఇకపై మీ దగ్గర నేను అప్పు అడగను, సరేనా అన్నయ్య? డిసెంబర్ లోపల నీ అప్పు మొత్తం నేను తీర్చేస్తాను, ఓకేనా? అయితే ఈరోజు బాగా వర్షం కురుస్తుంది. వీడు ఇలాగే మాట్లాడతాడు, మనసులో ఏముండదు మామయ్య. నేనిప్పుడు మీకోసం ఎందుకు వచ్చానంటే, మీకు చెప్పకుండా ఓ పని మొదలు పెట్టాను. నా తర్వాత సినిమా ప్రాజెక్ట్. ఒకడికి సంగీతం మీద ఆసక్తి ఉందంటే వాడు సంగీతం నేర్చుకోవాల్సిందేనా? సంగీతం గురించి ఏమీ తెలియని వాడికి దాని మీద ఆసక్తి ఎలా కలిగింది? మీ పాటలు, మహమ్మద్ రఫీ మీద మీకున్న అభిమానం గురించి చెప్పడమే కథ. అయితే రఫీసార్ గారు పాటల గురించి ఇందులో చెప్తావా? ఖచ్చితంగా చెప్తాను. ఇదొక మ్యూజికల్ సబ్జెక్ట్, ఒక పామరుడికి సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్. బావుంది అజు, రఫీసార్ గురించి ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అందులో ప్రాబ్లం ఉంది, ఒక్క జోక్ కూడా లేదే. ఈ పిక్చర్కి ప్రొడ్యూసర్ కూడా లేదు. ఇందులో ఉన్న ఒకే కామెడీది ఒకటే. సిలోనన్నయ్య మీకు ఒక జోక్ చెప్పనా? మన కళా ఎఫ్ఎంలో ఒక యాడ్ ఇస్తే ఎలా ఉంటుంది? పిక్చర్ రెడీగా ఉంది, డైరెక్టర్ కూడా ఉన్నారు, ప్రొడ్యూసర్ అందరూ రండి రండి రండి. మనం ఇంకొక యాడ్ కూడా ఇద్దాం, గ్రామ ప్రజల్లారా రండి రండి, ఒకటి ముక్కు విరగొట్టాలి అని. ఆ రోజుల్లో నాకు ఈ పెద్ద కారు లేదు, బంగ్లా కూడా లేదు, యాలిక్కాయ తోట కూడా లేదు. నా దగ్గర ఉన్నదంతా అరిగిపోయిన చెడ్డి, చిరిగిపోయిన ప్యాంటు. నాకు ఆకలేసినప్పుడంతా ఈ ఇంటి వాళ్లే వచ్చి నాకు భోజనం పెట్టేవారు. ఒకరోజు కాదు, చాలా రోజుల నుంచి పెడుతున్నారు. నేనెవరని మీకు తెలిసిందా? నేనే అబ్దుల్లా కోయా. రే నువ్వా? నువ్వెవరో నేను తెలుసుకోలేకపోయానరా. ఎలా మీరు తెలుసుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత నేను ఇదే రావటం. జమీలా ఒకసారి ఇట్రా, ఎవరు వచ్చారు చూడు. రాబాబు రాబాబు, లోపలికి లోపలికి. అన్నయ్య మీరేమైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలా? అది పర్వాలేదులే, మేము ఒక సినిమా గురించి మాట్లాడతాం. ఈయనున్నారే, ఈయన ఒక సినిమా డైరెక్టర్. అలాగా? నా జీవితంలో మొట్టమొదటిసారిగా సినిమా డైరెక్టర్ని ఇప్పుడు చూస్తున్నాను. చనిపోయిన డైరెక్టర్స్ ముందు చూసుంటామేమో.
అప్పటికి ఇప్పటికి అదే కామెడీ అన్నయ్య మీరు. సరే నేను వెళ్ళొస్తాను మామయ్య, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వచ్చి కూర్చోరా అబ్దుల్లా. నేను ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. మీరు నన్ను రారా పోరా అంటుంటే 20 సంవత్సరాల క్రితం వస్తున్న జ్ఞాపకాలు నా మనసు నుంచి బయటకు వస్తున్నాయి. నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? జిద్దా, సౌదీ. ఓ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా జీవితం ఉంది కదా, అదొక పెద్ద కథ తెలుసా? ఆ కథ నువ్వు షార్ట్గా చెప్పు. అలా అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఒక పెద్ద మాల్లో వస్తువులు ఇచ్చేదే నా పని. నా అదృష్టంలో ఒక సమయం సౌదీ రాజావోడ మరిది ఫ్యామిలీతో వచ్చారు. ఏం జరిగిందో తెలుసా? అన్ని వస్తువులు కొనుక్కున్నారు, వాళ్ళకన్ని నా చిత్తనే ఇచ్చాను. అదేంటో చెప్పాలంటే ఆయన నన్ను చూస్తే చాలా ఇష్టపడ్డారు. మా రాజభవనంలో పనుంది వస్తావా అని అడిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా రాత తారుమారైపోయింది. బయట క్వార్టర్స్ లోనే నేను నివాసం ఉంటున్నాను. ఆ క్వార్టర్స్ గ్రౌండ్ లో ఖర్జూరు పండు చెట్టు నాటడానికి గొయ్యి తవ్వుతూ ఉండగా అప్పుడు ఆ గొయ్యిలోంచి ఏదో ఒకటి నూని పైకి వచ్చింది. అది చేతిలో తీసుకుని వాసన చూస్తున్నప్పుడు అది ఏమైందో తెలుసా? మీకేమైనా అర్థమైందా? అది పెట్రోల్. నాకు ఎటువంటి దొంగ బుద్ధులు లేవు కదా, వెంటనే వెళ్లి సౌదీ రాజా మరిది గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. అతనేం చెప్పాడో తెలుసా? ఇది ఎవరి దగ్గర చెప్పొద్దు, వచ్చిన భాగం చెరిసగం చేసుకుందామని చెప్పారు. ఆ వచ్చిన డబ్బుతోనే ఇంతిదిగా ఉన్నాను నేను. నేను కోటీశ్వరుడు అవడానికి కారణం ఆ డబ్బే. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ తెనాలి ఎఫ్ఎం చాలా సూపర్ గా ఉందన్నయ్యా. ఇదేదో లైసెన్స్ సమస్యతో మీరు బాధపడుతున్నారు విన్నాను. మీకు ఎన్ని లక్షలు కావాలి చెప్పండి, మీకు ఎన్ని లక్షలు కావాలి చెప్పండి, ఇస్తాను. అవన్నీ ఇప్పుడు అక్కర్లేదురా. అలా అంతా చెప్పకన్నయ్యా, మీకు ఎప్పుడు నేను విశ్వాసం చూపించాలి చెప్పన్నయ్యా. జమ్మిలా ఇక్కడికి వెళ్ళిపోయింది, నువ్వుంటరా, నేను వెళ్ళి తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. నాకు టీ కాఫీ అంత ఇవ్వద్దు, పాతి జ్ఞాపకాలకి చల్దన్నం పచ్చిమిరం ఇస్తే చాలన్నయ్యా. ఇద్దరు త్వరగా దిగండి, రండి రండి, త్వరగా రండి. మన స్టోర్ని వాళ్ళ దగ్గర చెప్తే ఎలా ఉంటుంది? వద్దు, నువ్వు నోరు మూసుకుంటే చాలు. అన్నా, సుందరికి నా గురించి తెలుసా? ఆయన ఈ ఊరికొస్తే కావాల్సిన సాయం అంతా నేనే చేస్తాను, ఇక్కడంతా నేనే తనకి. రండి రండి రండి, ఇక్కడ కూర్చోండి. హాయ్ రే, కూర్చోండి. నిన్న సిలోన్ ఆయన చూసిన తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ముఖ్యమైన విషయం ముఖ్యమైన వాళ్ళ దగ్గర చెప్పాలి, దానివల్ల నిన్న ఈ విషయం వీటి దగ్గర చెప్పలేదు. నాకు ఒక సినిమా తీద్దామని ఆశగా ఉంది. అవార్డు దొరకాలి, థియేటర్లో జనం ఉండాలి, అటువంటి సినిమా. ఎన్ని కోట్లైనా పర్వాలేదు, నాకు అన్ని ఊళ్ళో ఆడాలి. మెగాస్టారు, సూపర్ స్టారు, స్టార్ స్టారు, ఇటువంటి స్టార్సే నాకు కావాలి. 3 స్టార్ దొరికితే చాలు. నాకు డబ్బు సెలవైంది సమస్య కాదు, ఈ 3 కాలర్షీట్లు తీసుకుని సినిమా తీస్తే అదే నాకు ముఖ్యం. మీరు 3 కలిసి సినిమా తీస్తున్నట్టు నిన్న పేపర్లో చూసాను కదనా. ఏంట్రా, పేపర్లో వచ్చే న్యూస్ గురించే నాకుతో చెప్తున్నావు నువ్వు? ముస్లిం అయినా పర్వాలేదు, హిందువైనా పర్వాలేదు, క్రిస్టియన్ అయినా పర్వాలేదు, అన్ని మతాలు చూసేలాగా అద్భుతంగా ఉండాలి ఈ సినిమా. అక్కడక్కడ కొట్టుకుంటాలో పాటలతో పాటు అద్భుతంగా ఉండాలి ఈ సినిమా. మన ఆర్టిస్టుల దగ్గర ఉన్న మాస్ మనుషులు దొరకకుండా చూసుకోవాలి. ఇది వరకు ఇటువంటి సినిమా వచ్చి ఉండకూడదు. క్లైమాక్స్కి ముందు ఏమి రాబోతుందో తెలుసా? ఒక ఉర్దూ వాడు, ఒక క్రిస్టియన్ వాడు, ఒక గెడ్డం పెట్టుకున్న సామిగారు. ఈ క్యారెక్టర్కి సత్యరాజ్ గారు అయితే కరెక్ట్గా ఉంటారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మోరల్ కథ చెప్తే చాలా బాగుంటుంది. ఆ తరువాత సినిమా ఎండ్లో ఆ 3 మతస్థులు కౌగులించుకుంటారు, అప్పుడే వినాలి జనగణమన. అదంతా సరేనండి, వీళ్ళందరూ నటించాలంటే స్టోరీ ఉండాలి. ఈ స్టోరీకి ఏం తక్కువ? బాగానే ఉంది, కానీ నా స్టోరీని చెప్పు. నాకు నచ్చపోతే చెప్తాను. ఒక హిందూ హఠాత్తుగా చనిపోయారు. ఉన్నాయి, ఆయన హృదయాన్ని తీసి ఆ హృదయాన్ని వైశాఖ్లో ఒకరికి పెట్టారు. దీనికి ఖర్చు చేస్తుందంతా కడపలో ఒకరు. అలాంటి స్టోరీ తీయాలి, ఇందుకు ఒక హెలికాప్టర్ కావాలి, కార్ రేసింగ్ భయంకరంగా ఉండాలి, సస్పెన్స్ అలా పైకి రావాలి, చూసిన ఆడియన్స్ అంతరూ బెదిరిపోవాలి. ఎలా ఉంది, శుభ్రంగా ఉందా? దీనికున్న పేపర్లో చదివేనే, పోయిన నెల కదా ఇలాంటి సినిమా థియేటర్లో వచ్చింది. కావాలంటే నేను కథ చెప్పనా? నీకేం తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు. ఓకే, నేనేం చెప్పనులేండి, కానీ నా బాబా ఏంటో మీకు చెప్పచ్చుగా. నేను ఒక్క సినిమా వదలకుండా అన్ని సినిమాలు చూస్తాను.
బ్రహ్మానందంగారు ఆలీ గారు సినిమాలో నటిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అందరూ చాలా భయంకరంగా నవ్వుకుంటారు, నేను బాగా నవ్వుకుంటాను. అలా తీస్తే చాలా బాగుంటుంది. అలాగే కామెడీ చేస్తున్న వాడు గోతులు పడిపోతే చాలా బాగుంటుంది. అది బాగుంటుంది, బాగుంటుంది. ఏం చెప్తారు? ముందు వండి బురద గుంటలోకి తోసేయండి. నీకేమైనా చెప్పడం వచ్చా? తెలిసి తెలియక ఏదో వాగుతూ ఉంటావు. కావాలా ఇదంతా? ఏంటి డైరెక్టర్ గారు ఏం మాట్లాడకుండా ఉన్నారు? సార్ సీరియస్గా వింటానంటే ఒక కథ చెప్తాను. నేను సీరియస్గానే ఉన్నాను. మీరు చెప్పినట్టుగా తీయడం కష్టం. బాబు మామయ్య వాళ్ళ ఇంట్లోనే మిమ్మల్ని మొదటిసారిగా చూశాను. ఆయన జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించారన్న దాని మీద ఒక కథ రాశాను. సినిమా కథ మీరు రాశారా? అవును సార్. అలా అయితే చెప్పండి సార్. చిన్నప్పటి నుండి మహమ్మద్ రఫీ పాటలు ఆసక్తిగా వింటున్న ఒక చిన్న అభిమాని. ఆ కాలంలో రేడియోలో మాత్రమే మహమ్మద్ రఫీ పాటలు ఎక్కువగా వేసేవారు. రేడియో ఉన్న వాళ్ళ ఇంటి వెనకాల నుండి అతను ఆ పాటలు వినేవాడు. ఆ తర్వాత సొంతంగా ఒక పాకెట్ రేడియో, అదే అతని కళ. ఒకరోజు హఠాత్తుగా రిపేర్ అయిన రేడియో అతని చేతికి చిక్కింది. ఎప్పుడూ సిలోన్ రేడియోలో పాటలు వింటూ ఉండడం వల్ల అతన్ని సిలోన్ బాబు అని పిలవడం మొదలుపెట్టారు. అతన్ని చూడాలనే ఆశతో దొంగ రైలెక్కి 17 ఏళ్లకే బాంబే చేరుకున్నాడు. ఎలాగోలా రఫీ ఇల్లు కనుక్కున్నాడు, కానీ వాచ్మెన్ లోపలికి పంపలేదు. చాలా రోజులు వెయిట్ చేశాడు. చాలు డైరెక్టర్ గారు, చాలు. ఇదికి పైన ఏమీ చెప్పనవసరం లేదు. సిలోన్ అన్నయ్య కదా సినిమా తీస్తాన్నారు కదా, అది చాలు. దేనికైనా ఒక సమయం కావాలి, ఇప్పుడు వచ్చింది. నాకు ఒక అభిప్రాయం ఉంది. ఆయన క్యారెక్టర్కి ఆయనే నటించమని చెప్పాలి, ఏమంటారు? అదంతా వద్దు, ఆయనకి నటించడం రాదు, ఎవరు చూస్తారు? సార్ చెప్పింది సూపర్ ఐడియా. నేను దీని గురించి అస్సలు ఆలోచించలేదు, కానీ బాబు మామయ్య కెమెరా ముందు నటించడానికి. డైరెక్టర్ గారు ఆ విషయాలన్నీ వదిలేయండి, నేను చూసుకుంటాను. ఈ తెనాలి ఎఫ్ఎం ఇంకా ఎన్నాళ్ళు ఇలా సాగుతుందో నాకు తెలియదు నారాయణ. అది అడగొద్దు, ఇప్పుడు పరిస్థితి మాత్రం ఘోరంగానే ఉంది. సొంత విషయాల్ని ఈ విధంగా రేడియోలో చెప్పకూడదని నా స్నేహితులు చెప్తున్నారు. ఓకే నాన్న, తర్వాత కలుద్దాం. హలో తెనాలి ఎఫ్ఎం, రఫీకే యాదవ్ కోడిన్ ప్రోగ్రామ్ కి అందరిని ఆహ్వానిస్తున్నాను. మీరెవరు? సిలోన్ అన్న, నేనే మాట్లాడుతున్నాను. కోయా కోయా. ఏ కోయా? ఎక్కడుంటున్న కోయా? నువ్వు ఎలా ఉన్నావు కోయా? ఆ రోజు ఇంటికి వచ్చి చూశాను కదా. రోజు చాలా మంది వస్తుంటారు. మీకు రాను రాను జ్ఞాపకం తగ్గిపోతుంది. ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చి చెద్దన్న పచ్చిమిరపకాయ తిన్నాను, జ్ఞాపకం ఉందా? ఇది జిద్దా, అదే నా పెట్రోల్. దుబ్బై రాజు గారు ఒక మరిదిని ఇప్పుడు అర్థమైందా? రే అబ్దుల్లా నువ్వేనట్రా, ఇది నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. చెప్పు, రఫీ సార్ పాడిన ఏ పాట నీకు వేయాలి చెప్పు. అన్నయ్య, నేను ఇప్పుడు పాటల గురించి మాట్లాడటం లేదు. మరి విషయం ఏంటో చెప్పు. అన్నయ్య, నేను చెప్పింది ముందు వినండి. నేను ఇప్పుడు రేడియో ఎఫ్ఎం లో ఎందుకు పిలిచానో తెలుసా? నేను చెప్పబోయే విషయం ఊర్లో అందరూ తెలుసుకుంటారని, దానికోసమే. అదేంటి చెప్పాలంటే, ఒక పెద్ద సినిమా తీయబోతున్నా. నిజంగానా? సినిమా పేరేంటో తెలుసా? సిలోన్ సినిమా. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా? మన అజు సార్. అయితే నీకు దేవుడు ఎప్పుడు నీకు మంచిదే చేస్తారు కోయ. అజు చాలా మంచివాడు, సమర్థవంతుడు. వాడి టాలెంట్ ఈ ప్రపంచానికి తెలియాలరా. మంచి పని చేసావు అబ్దుల్లా. నాకు చాలా సంతోషంగా ఉంది అబ్దుల్లా కోయ. అన్నయ్య, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానే. మీ కథే అన్నయ్య అంటే సిలోన్ బాబు కథ సినిమా తీయబోతున్నాను. అబ్దుల్లా కోయ, ఇలాంటిది చెప్పి షాక్ ఇవ్వకు. ఈ సినిమా జయించాలంటే సిలోన్ బాబు క్యారెక్టర్ ని మీరే నటించాలి, తెలుసా? ఓరి దేవుడా. హలో, ఏంటి? హలో, కట్ అయింది. ఎందుకు కట్ అయింది? అక్కడ ఏంటో దడబడిన సౌండ్ వచ్చింది. అన్నయ్య ఏంటి ఇంటి చిన్నమెట్టుపై కూర్చున్నారు? మాట్లాడుతుండగానే రేడియో కట్ అయిపోయింది, ఏమైంది? నాకు తలతెరిగి కింద పడిపోయాను. చూసావుగా, అందరు నన్ను చూడడానికి వచ్చేశారు. సిగ్గు చేటు. ఏమయ్యా నువ్వు ఇలా ఉన్నావు? ఈ వయసులో ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదా. ఏం అదృష్టం, మేకలు మేపేవాడిని బట్టలు కుట్టమంటే ఏమవుతుంది? రఫీ సారు చాలా బిజీగా ఉన్న టైం. చాలా మంది ఆయన్ని హీరో చేయాలనుకున్నారు, సినిమాలో ట్రై చేశారు.
ఆయనేమన్నారంటే నాకు తెలియని పని నిన్ను చెయ్యను అని. అన్నయ్య నటించవలసిన పెద్ద పనేం కాదు, మీరు రియల్ గా ఎలా నటిస్తారో అలాగే నటించండి. అన్నయ్య మీరు ధైర్యంగా చెయ్యండి, ఈ ఊరు వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు. మీరు యాక్ట్ చేస్తే ఆ సినిమా అందరూ చూస్తామన్న, ధైర్యంగా యాక్ట్ చేయండి. అది కాదురా, నేను నాకు నటించడం రావాలిగా. అదే ఇప్పుడు చేశారు కదా, అదే అలాగే చెయ్యండి, అదే యాక్టింగ్. లైసెన్స్ క్లియర్ చేయడానికి ఎన్ని లక్షలు ఇస్తానని చెప్పాను, మీరు తీసుకోలేదు. అయినా మీరు ఇందులో నటిస్తే ఎన్ని లక్షలు కావాలని నేను ఇస్తాను. ఏంటి నేను చెప్పింది అర్థమైందా? మీరేగా చెప్పారన్నయ్య అర్జున్ ప్రతిభాశాలని, మంచి డైరెక్టర్ అని చెప్పారు. ఆ తర్వాత ఏంటి, ఇతనే అన్ని చెప్తానంటున్నారు. ఆ తర్వాత మీకు ఎందుకు ఆలోచన ఏంటి? ఒక్క నిమిషం లోపలికి రండి. వెళ్ళండి లోపలికి, తీసుకెళ్ళి అన్ని విఫలంగా చెప్పండి. ఏయ్ నువ్వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పరా. సరే సరే. వీడెళ్ళి చెప్పాడంటే ఉన్నది వదులుకుంటాడు. లోపలికి రండి. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? వాళ్ళు చెప్పినట్టే మీకు అదృష్టం వచ్చిందండి. కానీ జమిల, మీరేమీ చెప్పొద్దు. ఇన్ని సంవత్సరాల్లో మీ అమ్మాయి కోసం మీరు ఏదైనా చేర్చి పెట్టారా? మీరు ఏమడిగినా వాళ్ళు ఇస్తానని కదా చెప్తున్నారు. ఎందుకు పనికిరాని ఎఫ్ఎంని, దాని ముందు అవతల పారేయండి. నానా కాస్త సరే అనండి నాన్న. ఇంటి కోసం ఏదో చేస్తానన్నా, ఏమైంది? మార్కెట్ మొత్తం వెతికేను, కాల్ కిలోనే దొరికింది. ఒక కుర్రోడున్నాడు, పక్క ఊరే ఫ్యాక్టరీ కూడా ఉంది. నీకెప్పుడు వేళాకోళవే. నువ్వు అదృష్టవంతురాలివే, ఫేమస్ అవ్వబోతున్న యాక్టర్ కూతురువే కదా నువ్వు. ఇక నీ రేంజ్ మారిపోతుందిలే. అన్నట్టు ఆ ముసలైన నిజంగా యాక్ట్ చేయబోతున్నారా? ముసలైన కాదు నాన్న. నేను కూడా అదే కదా అంటున్నాను, నాకు కూడా నానే. రే పిచ్చుడా, నాన్న సినిమాలో నటిస్తారు, బాగా ఫేమస్ అవుతారు, బంగ్లాని కొంటారు, గుమ్మల్లో బెంచ్ కారు ఉంటుంది. అప్పుడు కూడా నువ్వు ఒక సంచి పట్టుకుని పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటావు. అయితే అక్క, నాన్న నిజంగానే యాక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాడా ఏంటి? నీకు అందులో డౌట్ ఎందుకురా? లోపలికి వెళ్ళి చూడు, నాన్నగారు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు. సినిమా ఏమైనా చిన్నపిల్లలు ఆడే ఆట అనుకుంటున్నాడా? నాన్నేం చిన్నపిల్లాడు కాదు కదా, 58 ఏళ్ల వయసు. 90 ఏళ్ళు వచ్చినా ఎన్నో పిచ్చి వాళ్ళు మన ఊర్లో ఉన్నారు కదా. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలరా? నాకేం కావాలో అడిగితే నువ్వు చేస్తావా ఏంటి? ముందు చెప్పు, తర్వాత చూద్దాం. నాన్నతో చెప్పి చెప్పి సినిమాలో మ్యూజిక్ ఎక్కువగా ఆశపడుతున్నావురా? నాన్న నటించే సినిమాలో నీకు మ్యూజిక్ ఛాన్స్ కావాలా? పని చెప్తాను, మరి పార్కు లేదంటే రాయితో పెడతా. వచ్చాడు దొర. అమ్మ నాకు 2 ఇడ్లీలు. ఇడ్లీ అయిపోయింది. అవి ఇడ్లీయేగా? అవును ఇడ్లీయే, కానీ ఇది నేను నా కూతురు తినడానికి. 2 ఇవ్వవేంటే? నేను ఇవ్వను, నువ్వు ఇక్కడ తిన్నావంటే మాకు 2 పడిపోయి ఉంటావు కదా. ఓ అలాగా? ఏంటి అలాగే, నువ్వే కదా అలా చెప్పు. ఎప్పుడో అన్నదాన్ని ఇప్పుడు గుర్తు పెట్టుకుంటున్నావేంటి? నాన్నతో అమ్మతో గొడవ పెట్టుకోవడం మామూలే కదా, నన్న ఏమంటావు అంతే కదా. నాకు తెలీదురా, నీకున్న కొత్త పేరుని గజెట్లో పబ్లిష్ చేసావా? అమ్మ నువ్వు చాలా దారుణమే, మొత్తం చెప్పేశావా? అవును చెప్పాను, ఇప్పుడేంటి? నాన్న నిజంగానే నువ్వు సినిమా యాక్ట్ చేయబోతున్నావా? ఇది నువ్వు ఎవరిని అడగాలో వాళ్ళనే అడగాలి. అది కాదు, నాకు తెలిసిన సీరియల్ డైరెక్టర్ ఉన్నారు శశి గారు, కావాలంటే అతన్ని పిలవనా? అతను నవరసాల్లో బలి యాక్ట్ చేస్తారు. వద్దు, ఇన్ని సంవత్సరాల్లో నేను నీ మొహంలో నవరసాలు చూసి నేర్చుకున్నాను, అంతకన్నా ఈ సినిమాలో యాక్టింగ్ ఏం చెయ్యక్కర్లేదు. నిజంగానే మీ జీవిత స్టోరీనా ఇది? లేదు, మీ నాన్న యొక్క కఠినమైన జీవిత కథ. చెప్పాలంటే నీ టైం బాగుంది నాన్న, ఈ వయసులో కూడా నువ్వు హీరో అవుతున్నావు కదా. ఏం అదృష్టం, నేను అదృష్టవంతుడైతే నువ్వు ఏ ఇంట్లో ఎందుకు పుడతావు? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ రాను పెరిగిపోతుంది నాన్న. సరేగాని ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు? ఎవరైతే నీకేంటి? కాదు, నేను ఒక ఆల్బమ్ చేశాను, వింటావా నువ్వు? ఎందుకు కాదు, వింటే ఒక ఐడియా దొరుకుతుంది కదా. ఐడియా అంతా నాకు దొరికింది. అజు అన్నకి నా గురించి ఒకసారి చెప్తే. ఓ అందుకేనా ఇంత యాక్టింగ్ చేసావు?
నిన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోమని అర్జుతో నేను చెప్తాలే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి కాదులే, ఈ సినిమా తర్వాత అర్జు అడవి మనుషుల మీద సినిమా తీస్తున్నాడు, దానికి నువ్వు మ్యూజిక్ చేసావంటే చాలా సూపర్గా ఉంటుంది. వెళ్ళరా, వచ్చాడు పెద్దగా మ్యూజిక్ వేస్తానని. మీరే నాకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సిలోన్ అన్నయ్య డైరెక్టర్ గారు అన్ని చెప్పారు, అయినా కూడా ఒక సందేహం అడుగుతున్నాను. మీ జీవితంలో మహమ్మద్ రఫీ గారు పాట ఎప్పుడు విన్నారు చెప్పండి. బాంబేలో పనిచేసిన ఒక కేలప్పన్ నాయరే మన ఊరికి మొదటిసారిగా గ్రామోఫోన్ తీసుకొచ్చారు. మనం రేషన్ కొట్టుకి బియ్యం కొనడానికి వెళ్తే మన కంటికి కనిపించేది ఆ టేబుల్ మీద ఉన్న వస్తువే. బియ్యం కొనడానికి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఈ అద్భుతమైన వస్తువు చూడడానికి, అందులో నుండి వచ్చే పాటను వినడానికి చుట్టూ గుమ్మగొడతా. దునియా కే రక్ వాలే అది వింటా. తేరే మేరే సపనే దాన్ని వింటా. అలాగే విని మైమరిచిపోయి అక్కడున్న ప్రజలు ఓ మత్తులోకి వెళ్ళిపోతారు. తన్మయత్వంతో వింటున్నాడని అంటుంటారు కదా, అలాంటి స్థితికి వెళ్ళిపోయాను నేను. రేషన్ బియ్యాన్ని మర్చిపోయాను, బియ్యం తేడానికి తీసుకెళ్లిన సంచిని మర్చిపోయాను. అందుకు మా నాన్నగారి దగ్గర ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా? ఆ పాటని మళ్ళీ మళ్ళీ వినాలన్న కోరిక ఎక్కువవుతూ వచ్చింది. అందుకే గ్రామోఫోన్ ఉన్న కేలప్పన్ నాయర్ గారి ఇంటికి వెళ్ళాను. అన్న, ఈ పాటలు పాడే పెట్టిని పెట్టుకుంటారు కదా, ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? నీకేనా పిచ్చా, వర్షం అవుతున్నా తెలియట్లేదు, నోరు మూసుకుని పో. పెద్ద ఆయన కేలప్పన్ నాయర్ ఇల్లు ఎక్కడుంది? ఆయన ఇల్లా, ఉన్నగా వెళ్ళి అటుపక్క వెళ్ళాలి తెలుసా. తమ్ముడు నాన్నున్నారా? మీ దగ్గరే పాటలు పెట్టుందా? నువ్వెవరు? నేను చాలా దూరం నుండి వస్తున్నా. ఎంత దూరం నుంచి వస్తున్నావు? తిన్నగా వెళ్తే ఏంటి విషయం? నేను పాటలు వినాలి. పాట వినాలా? అదంతా ఇక్కడ ఏం లేదు, వద్దు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పాట వినాలట, పాట. నన్ను పిచ్చివాడిని అనుకున్నాడు లేదా నన్ను కనికరించాడు, కేలప్పన్ నాయర్ నా కోరికను నెరవేర్చాను. అలా నాకు చాలా ఇష్టమైన గాయకుడు రఫీసార్ని స్వయంగా వెళ్ళి కలవడానికి నా మనసు తప్పిస్తూనే ఉండేది. యవ్వన వయసు ఆవేశంతో చేతిలో 10 పైసలు లేకుండా దొంగ రైలు ఎక్కి బాంబేకి వెళ్ళాను.
ఆకలితో కష్టపడుతున్నప్పుడు మన ఊరాయన్ని ఒకరిని చూశాను. ఆయన నాకు ఒక బేకరీలో పని ఇప్పించారు. ఆయన సహాయంతో రఫీసారింటిని ఏదో రకంగా కనిపెట్టేశాను. ఆ తర్వాత సమయం దొరికినప్పుడల్లా ఆయన ఇంటి గేటు దగ్గర నిల్చునేవాణ్ణి. ఏంట్రా చూస్తున్నావు? నొప్పిగా ఉంది. సలాం అలైకుం. అవును, లోపలే ఉన్నారు. వెళ్ళు, లేదంటే మొహం పగలు కొడతాను. దొంగతనం చేయడానికి వచ్చానని పోలీసులు చేత దెబ్బలు తినిపించారు. బాంబే నుండి ఊరికొచ్చేశాను. ఊరు వదిలి వెళ్ళిపోవడం వల్ల నాన్న దగ్గర దెబ్బలు కూడా దొరికాయి. నా కోరికలన్నీ అణుచుకుని తెనాలిలో ఒక వుడ్ ఫ్యాక్టరీలో జాయిన్ అయిపోయాను. సిలోన్ రేడియోలో రఫీ గారి పాటలు ఎక్కువగా వచ్చే సమయం అది. నాన్న దగ్గర దెబ్బలు కాసినా సరే వుడ్ ఫ్యాక్టరీలో దొరికిన డబ్బులతో ఒక రేడియో కొన్నాను. ఆ తర్వాత అది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. అలా ఉంటుండగా రఫీ సార్ మా ఊరికొచ్చే పాడబోతున్నారని చాలా మంది చెప్పారు. టికెట్ కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి. టికెట్ కొనడానికి చాలా డబ్బులు కావాలి. చాలామందిని అడిగాను, ఎవ్వరూ ఇవ్వలేదు. ఆఖరికి నాన్నగారి డబ్బును దొంగిలించాను. తీరా ఏదైనా ప్లాన్ చేయాలని ఆలోచించాను. చాలా చాలా ప్రోగ్రాములకు వెళ్ళాను, మీకు తెలుసా? రే 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 ఎరా, నీకే కళ్ళు కనపట్టలేదా ఏంటి? మీరు సినిమాలో నటించే కమెడియన్ కదా? అవునరా, అయితే ఏంటంటారు ఇప్పుడు చెప్పు. ఒక సినిమాలో మొహమ్మద్ రఫీ పాటలో మీరు నటించారు కదా, నేను చూశాను. అరే రే, వీడు పిచ్చివాడు కాదండి, వీడికి మంచి జ్ఞానం ఉంది. గ్రామ ప్రజలారా, మీరెవరూ శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఉండండి. కొన్ని కొన్ని కారణాల వల్ల ఆయన విమానం వేరే చోట ఆగిపోయింది, కాబట్టి ఆయన ఇక్కడికి చేరుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని ఆయనకి చాలా సన్నిహితులైన తెలియపరిచారు. ప్రియమైన సంగీత అభిమానులారా, మీరెవరూ ఒకరినొకరు నెట్టుకోకుండా వేచి చూడవలసిందిగా వేడుకుంటున్నా. ఇప్పుడే అందిన తాజా సమాచారం, వాళ్ళు ఇంకా అంతెప్పటితో ఇక్కడికి చేరుకోవచ్చని సమాచారం వచ్చింది.
మీలో ఎవరు పాటలు పాడతారు? బాపు పాడతాడు మాస్టర్. నిజమేనా? లేదు సార్, వీడు పాట పాడడం నేను విన్నాను. అలాగా అబద్ధాలు చెబుతున్నావా? రే, నువ్వు పాట పాడు బాపు. లేవరా. నాకు పాట పాడడం రాదు మాస్టర్. ఎరా బాబు, నిన్ను పాడమని చెప్పాను కదరా, ఎందుకు భయం? రే, మనిషి పుట్టింది కోతిలోంచే. అప్పుడు మొదటిగా ఎవరొచ్చారు? కోతి. ఇటువంటి స్కూల్లో నిన్ను చదువుకోద్దని నేను ఎన్నిసార్లు నీకు చెప్పాను? నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వచ్చి వాడి తండ్రి, వాడు నా కొడుకు బాబు. ఏమైంది? నువ్వు ఇలా నిన్ను ఏం చేస్తాను చూడు. నువ్వు నీ చదువుని పద వేస్తే ఒకటి దారిలోకి వస్తావు.
రఫీ సార్ లాగా నటించడానికే ఎవరూ దొరకలేదు. ముందు ఆడిషన్ తీసుకోవాలి, ఆ తర్వాత సైరా. ఆ ప్రొడ్యూసర్ ఒక కామెడీ పీసు, ఎప్పుడు చూసినా ఆయనకు జ్యోతిషమే. జ్యోతిషం చూసిన తర్వాతే అడ్వాన్స్ ఇస్తారు. ఎప్పుడు నాకు తగ్గుతుందో. నీకు తగ్గుతుంది. మామ ఎక్కడ, ఆయన పిలవండి. నేను రెడీగానే ఉన్నాను. రాత్రి నిద్రపోకుండా పూర్తిగా చదివేశాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మామయ్య? ఇది నా కథ. అవును, నువ్వు ఊహించుకున్న నా కథే కదా. ఇది చదివేటప్పుడు సిలోన్ బాబు గొప్పవాడు అనిపిస్తాడు. అంత గొప్పవాడిని నేను కాను. నీ కలంతో నన్ను గొప్పవాడిని చేశావు. కొన్ని భాగాలు చదివేటప్పుడు నాకు ఏడుపుచ్చేసింది. చల్లగా ఉండు బాబు. బయలుదేరదామా మామయ్య? ఈ టీవీ సీరియల్స్లో గంజాయి మత్తుమందుని కలుపుతున్నారని సందేహంగా ఉంది. రోజూ చూస్తూ ఉంటే వాటికి మనం బానిసైపోతున్నాం. హఠాత్తుగా మామయ్యకి ఎందుకు ఈ ఆలోచన? నాకంతగా నచ్చదు. సాయంత్రం అయితే తల్లి కూతుర్లు కలిసి నన్ను టీవీ ముందు కూర్చోబెడతారు. ఎలా నటిస్తున్నారో చూడండి అని అన్ని సీరియల్స్ని నాకు చూపిస్తారు. అందులో ఉన్న కథ, మన దగ్గర ఉన్న కథ వేరువేరు కథ కదా మామయ్య. నటన అనేది కనిపెట్టలేనిది, అది స్వతహాగా రావాలి. స్వతహాగా ఎలా వస్తుంది మామయ్య? మీ జీవితంలో అనుకునే సంఘటన జరిగితే అప్పుడు మీరేం చేస్తారు? కోప్పడతాను. నచ్చింది జరిగితే సంతోషపడతారు, అదే నటనంటే. అంతేకాదు, మీ జీవితంలో జరిగిన సంఘటనలే మనం సినిమాగా తీయబోతున్నాం. ఆ సంఘటనల్లో మీరు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అయితే చాలు. మనం దానికి బాగా కష్టపడాలరా. ప్రొడ్యూసర్ ఎంత అయినా దాన్ని ఇస్తానన్నారు కదా, అలా అయితే కష్టం కూడా ఈజీగా అవుతుంది. ఏంట్రా, ఇప్పుడేమో వాడు పిచ్చోడే. చిన్నప్పుడు రఫీ సార్ యొక్క ఎన్నో పాటల్ని విని ఆస్వాదించాడు. 10 సంవత్సరాలు వాడికి నేను సంగీతం నేర్పించాను. నేను చెప్పేది మా అబ్బాయి గురించే. అజ్జు తప్పుగా అనుకోకపోతే ఒక పాటకి వాణ్ణి మనం చేర్చుకుంటే. నేను అది కూడా ఆలోచిస్తున్నాను. ఏదేమైనా తను నాకు బావమరిది కదా. అవును, అది సరే కదా. లేట్ అయిపోయింది. ఆ తర్వాత మనవర్ మూసుకొని ఉండలేవా నువ్వు? సరే. మీరు వస్తారని బాగా ఎదురు చూస్తూ ఉన్నాను. అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి. నా చేతులు కాళ్ళు అసలు ఏం ఆడట్లేదండి. ఏం జరిగింది? ఇక సినిమా తీయడం కుదరదు బాబు అన్న. అరగంటకు ముందే పోలీసులు వాళ్ళందరూ వచ్చి అబ్దుల్లా గారిని తీసుకెళ్ళిపోయారన్నా. ఛానల్స్ అన్నిట్లో ఇదే ఇప్పుడు న్యూస్ సార్. మన ఊర్లో ఇప్పుడు మళ్ళీ నల్ల డబ్బు బయటపడింది. అబ్దుల్లా కోయా అనే వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు నగదు దొరికింది. ఈ డబ్బు తీవ్రవాదుల దగ్గర నుంచి సంపాదించిందా అని పోలీసులు ఆయన దగ్గర నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. అందువల్ల పోలీసులందరూ ఒక సొంత టీంని తయారు చేసి ఆయన్ని ఇప్పుడు కస్టడీలో తీర్చుకున్నారు. రే రఫీ, రే రే రఫీ, కాస్త ఆపరా. ఏమైంది?
ఏంటి రఫీ, నేను ఆపమన్నాను కదా. ఇది నా రూమ్ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. చెప్పిన మాట వినవా? సినిమా ఛాన్స్ పోయినందుకు నాన్న బాధపడుతున్నారు, నువ్వేమో గోల చేస్తున్నావు. ఆయనకి అలాగే జరుగుతుంది. ఒక్క ఛాన్స్ ఇప్పించమని అడిగితే కుదరదని చెప్పారుగా. సినిమా ఆగిపోయింది, పండగ చేసుకుంటున్నాం. ఓహో, ఇది కూడా మొదలెట్టావా? మిమ్మల్ని ఇళ్ళకి పొమ్మన్నాను కదా, మీకు ఇల్లు వకీలు ఏం లేవా? అక్క, నా ఫ్రెండ్స్ ని ఇన్సల్ట్ చేయకు. బయటకు వెళ్ళకపోతే ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు. చెప్తాడు. ఏంటండి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు? ఆఫీస్ నుంచి పెద్దవాళ్ళు ఎవరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఆఫీసర్ వచ్చారు నాన్న. రేడియో స్టేషన్ ని లాక్ చేస్తారట. మిమ్మల్ని పిలుస్తున్నారు నాన్న. జాగ్రత్త నాన్న. ఆ, నేను చెప్పింది చేశాను. తలుపుకి నేను తాళం వేశాను. మీరు తలుపులకు తాళం వేసే ఆఫీసరే కదా? నిజం చెప్పాలంటే మీరు తాళం వేసింది నా ఆఫీస్కి. దీని వెనకాల మేకల మేపే దొడ్డు కూడా ఉంది, దానికి మీరు తాళం వేసి వెళ్ళిపోండి. మీకేమో తమాషగా ఉందా? గవర్నమెంట్ వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదని మాకు కంప్లైంట్లు ఉన్నాయి. నా పని కరెక్ట్గా చేశాను తెలుసా? అన్నిటికీ తాళం వేయడంలో మీరు సమర్థవంతులే. ఏదైనా ఒక కొత్త విషయాన్ని ప్రారంభించగలరా మీరు? చెప్పండి. ఈ నది మీద ఇసుక పోసి ఫ్లాట్లమే వాళ్ళ దగ్గర లంచం తీసుకునే కదా ఇలాంటి పనులను చేస్తున్నారు. వీడితో మాట ఏంట్రా, పదరా, రండి రండి. సిలోన్ బాబా, నేను మిమ్మల్ని చూశాను. ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు మా మనిషి నిన్ను చూపించాడు. కళ్ళు తాగిన కోతిలాగా బస్టాండ్లో ఈ అని నిలబడ్డారు. మీ రేడియో స్టేషన్ మూతపడ్డానికి కారణం నేనేనని అడగడానికి వచ్చారా? సార్, నాకు వయసు అయిపోయింది. దానికి నన్నేం చేయమంటారు? మీ నాన్న నిన్ను ముందే కనడం వల్ల నీకు వయసు అయిపోయింది. చెప్పాలంటే నువ్వు అదృష్టవంతుడు. డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని మూతేయకుండా ఉంటే ఈ తుపాకీకి ఈ పాటికే పని వచ్చుండేది. వాళ్ళు మూతేసినందువల్ల ఏం జరిగింది? ఇప్పుడు నా ముందు నువ్వు ప్రాణాలతో ఉన్నావు, నా తోట కూడా ఒకటి మిగిలిపోయింది. నా ప్రాణము జీవితము అంతా రేడియో స్టేషనేనండి. పొద్దున లేస్తే ఎందుకు లేచామా అని అనిపిస్తుంది. ఏమీ చేయలేకపోతున్నాను. ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ జరిగేటప్పుడు ఇంకో విషయాల గురించి మాట్లాడడం తప్పే, క్షమించండి. అదేమన్నా మీ ఇంటి సొత్తు అనుకున్నావా? నాకేమనిపిస్తే అదే చేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మేము గెలిచామంటే అదంతా సరిచేస్తాం. వస్తాను చూడండి. ఏంటి సిలోన్ బాపు? ఏంటి సిలోన్ అనయ్య, కొన్ని రోజులుగా టీ కొట్టి దగ్గర కనపడలేదు. కాస్త బయట పనుండి. అది సరి, మీరు హీరోగా చేస్తున్న పిక్చరు షూటింగ్ అయిపోయిందా? ఎప్పుడు రిలీజు? తర్వాత నేను పిక్చర్ చూడడానికి ఫ్రీగా టికెట్ కావాలి. షూటింగ్ ఆగిపోయిన విషయం నీకు తెలీదా? అదంతా నాకు తెలీదా ఏంటి? నేను కొంచెం ఆట పట్టించాను. ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేని బుద్ధి చూస్తే అది నీదేరా. పోరా, నోరు మూసుకుని పోరా. ఇద్దరు ఏం చేస్తున్నారు? చేపల కోసం తుడిలు వేశాను. ఇక్కడ చేపల చెరువు లేదే. ఇది ఒక కొత్త స్టైల్. ఇక్కడ కూర్చుని తెలిసిన వాళ్ళు ఎవరైనా పోతే టీ కావాలంటే కొన్ని ఇస్తారు కదా. పౌరుషం లేని వారికి ఇది కరెక్ట్ గా ఉంటుంది. ఆ లిస్టులో నన్ను చేర్చుకు, నేనేమి వీళ్ళా కాదు. దానికోసం నేను ఇక్కడికి రాలేదు. రెండు ఒకటిగా. వీడికి నాకు చాలా తేడా ఉంది. వీడు అపార్థం మాత్రం చెప్తాడు, నేను నిజం మాత్రమే చెప్తాను. నిన్న మా ఖర్చులు ఎలా వెళ్ళిందో తెలుసా? ఎవరినీ తెలియని పెళ్లికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి బాగా బిర్యానీ తిన్నావు. నువ్వు నోరు మొయ్యరా, నాకు అది నచ్చదు. నేను వెళ్ళను కూడా. నువ్వు తిన్నావు కదా, మొగమాట పడకుండా చెప్పు. అబ్బాయి పేరు నాకు తెలీదు, అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు.
బాగా చెప్పావురా, ఆకలేసింది, తిన్నాం, బాగా నిద్రపోయాం. వీడు అబద్ధాన్ని నమ్మకు, నా దగ్గర ఫోటో ఉంది. మిమ్మల్ని అస్సలు మార్చలేం, ఇద్దరు బానే ఉన్నారు కదా, ఏదైనా పని చూసుకోవచ్చు కదా. సినిమా ఛాన్స్ అదే వస్తుంది, 9 దారులు మూసుకుపోయినా 10 దారి అదే తెరుచుకుంటుంది కదా. రేయ్ లేవరా, మనం వెళ్దాం, ఫిలాసఫీ మాట్లాడదాం. వద్దు, నేనే వెళ్ళిపోతున్నా. ఇదిగో తీసుకో, వెళ్ళి టీ తాగు. పోలీసు వాళ్ళు తరివేరు. నేను ఒక ఏరులో పడ్డాను. ఒక కోటీశ్వరుడు కష్టం ఇప్పుడు చూస్తున్నావు కదా అన్నయ్య. అన్నయ్య, నా స్నేహితుడు చేసిన పని ఇదంతా. 2 కోట్లు డబ్బు తీసుకుని 1 కుర్రవాణ్ణి కారులో ఎక్కించాను. ఇది నా స్నేహితుడు తెలుసుకుని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ కుర్రవాడు చెప్పాడు ఆ డబ్బు నాదని. ఇదే జరిగిందన్నయ్య. నేను దొంగతనం చేయలేదన్నయ్య, నేను చాలా మంచివాణ్ణి అన్నయ్య. నువ్వు చెప్పే అబ్బాయి ఎందుకు ఈ పనిచేశారు? నాకు జిద్దాలో అవార్డు ఇస్తారని తీర్మానించారు. వాడికి నా పైన ఈర్ష, మనమేం చేయగలం? అదే సరే, అదంతా వదిలే అన్నయ్య. నేను సముద్రంలో ఈదుకుని జిద్దాకి వెళ్ళిపోతాను. అయినా సినిమా ముగిస్తాను, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాను. రేపు హోటల్లో మిమ్మల్ని కలవడానికి ఓ మనిషి వస్తున్నారు. రేపు 9:30 మీరు అక్కడ ఉండాలి, తెలుసన్నయ్య. అన్నీ అజ్జుగారు చూసుకుంటారు. సిలోనన్నయ్య, నన్ను మరిచిపోవద్దు. తొమ్మిదిన్నర వెళ్ళిపోయింది, 11:30 వెళ్ళిపోయింది. ఇక్కడ టిఫిన్ ఎప్పుడు వస్తుంది? రమ్మని చెప్పిన మనిషి పేరేంటో తెలుసా? తెలీదే. ఆయన మీతో ఏమని చెప్పారు? ఆయన ఏమన్నారంటే, ఈ జిద్దాలో సునామీ అని చెప్పారు. సునామియా? బినామీ అని చెప్పుంటాడు. అదే అదే అదే. సినిమా ఎలాగైనా స్టార్ట్ చేసే విషయాన్ని మాట్లాడడానికి డైరెక్టర్ని కూడా తీసుకొని ఈరోజు 9 గంటలకి మహారాణికి వచ్చేయండి అని చెప్పారు. అలా చెప్పిన వెంటనే ఫోన్ కట్ చేశారు. ఎవరైనా మిమ్మల్ని ఏమర్చడం కోసం ఇలా చెప్పి ఉంటారు? ఎవరు? అది నాకెలా తెలుసు. ఏంటి సునామియా, ఇలా ఎవరు పేరు పెడతారని అప్పుడే అడిగి ఉండాలి కదా. ఒరే బాబా, అక్కడ చూసావా? మంచిది, మమ్మల్ని చూడలేదు చూడలేదు. చూస్తే ఏంటి? లేదు, అది చూశాడు. ఇప్పుడు ఏం అడగపోతున్నాడో. ఇది హోటలు, నిదానంగా ఉండండి. నన్ను చూసి భయపడ్డావు కదా? అవును, పిచ్చోడిని చూసి భయపడేవాళ్ళు వేరే చోటు ఉంటారు. ఎవరు పిచ్చివాడు చెప్తే అర్థం కాదు. అలాగా? సరే సరే, పోలీస్ కేసు వాపసు తీసుకుంటాను. అక్కర్లేదు. నీకోసం నేను చెప్పలేదు తెలుసా? నా యొక్క స్నేహితుడు అబ్దుల్లా కోయ కోసం ఈ పని చేస్తున్నాను. అది కాకుండా ఇంకేం లేదు. అటుపక్క ఇటుపక్క చూడకు బాబున్నయ్య, నిన్న నైట్ పిలిచింది నేనే. బినామీ బినామీ. సరే, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, వచ్చే బుధవారం ఇక్కడే కలుసుకుందాం. ఇదే హోటల్లో 406 రూమ్లో నేను చెప్పినట్టు వింటే ఈ సినిమా తొందరగా ముగించచ్చు. అదేం కుదరదు. ఎందుకురా ఈ చిన్న విషయాన్ని కోపం చేసుకుంటావు? చేతి, ఆ రోజు నన్ను రోడ్లో టచ్ చేసావు కదా, అది కాకుండా ఇక్కడ కొట్టావు కదా. ఆ రోజు కోపంలో అలా చేశాను, సారీ. అదంతా వదిలేరా, నన్ను చాలామంది ఇలా కొట్టారు, అంతా నేను చెప్పినట్టే. ఓకే సరే, బాయ్. దశ అవతారం సరిపోదు, దీనికి 11వ అవతారం కావాలి. నా కళ్ళ నుంచి నీళ్లే రావటం లేదు. అయితే ఏడుపు రావాలి. ఎందుకు సందేహిస్తున్నావు?
మిరపకాయని కల్పిస్తాను, కళ్ళులో వేసుకోండి, బాగా వస్తుంది. నువ్వు చెప్పిన కథ విన్నాక నా కళ్ళ నుంచి నీళ్లు రావట్లేదని చెప్తున్నాను కదా. ఒక సినిమా తీసేమంటే 4 సార్లు జనం చూసి ఏడవాలి, అది సినిమా అంటే. సినిమా చూసేవాళ్ళని నేను ఏడిపించదు. ఇది సరికాదు. మీరు పాతకాలం సినిమాలు చూస్తుంటే ముందు సీన్ ముగించిన తర్వాత ఏడుస్తూనే ఉంటారు. సినిమా సూపర్ హిట్ కదా. అలా అయితే స్వర్గానికి వెళ్ళి ఆయన్ని తీసుకురావాలి. ఎవరినైనా ఏడిపించి చూడాలనుకోవడం సిలేన్ బాబు జీవితంలోనే లేదు. అది మనం చేసి చూపించాలయ్యా. ఎగ్జాంపుల్కి బాబు వాడి వైఫ్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది, లేదంటే వాడు కూతురు రేప్ చేసి కూని చేసి ఉండాలి. చైతి, ఆ పోలీసుగా ఎవరు నటిస్తారు? దానికి ఎవరు దొరకపోతే నేనే చేస్తాను. నటించిన అనుభవం ఉందా? ఇలా ఉంటేనే కదా చేయడానికి అవుతుంది. అయితే సరే, పదం వెళుతున్నారా? కోపగించుకుని వెళ్ళడం లేదు. సరే సరే, కూర్చోండి 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 కూర్చోండి. సరే, నేను ఒక ముఖ్యమైన విషయం వినబోతున్నాను. ఏంటది? ఇందులో మొహమ్మద్ రఫీ పాట పాడిన సీన్ ఉంది కదా. సరే, ఒక నిమిషం ఒక నిమిషం. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఈయన గారేమైనా మెంటల్ హాస్పిటల్ నుంచి దూకొచ్చేసాడా ఏంటి? ఈ పిచ్చివాడిని ఏ పిచ్చి హాస్పిటల్లోనూ చేసుకోరు. అక్కడ చూడరా, క్యా హువా తేరా వాదా ఓ కసమ్ వైరాదా. ఎలా ఉన్నాను? మహమ్మద్ రఫీలో ఉన్నాను కదూ. షర్ట్ ఒకేలా ఉంది, తల ఒకేలా ఉంది. మహమ్మద్ రఫీగా నేనే నటిస్తాను. ఈ విషయం అబ్దుల్ కోయే దగ్గర చెప్తే ఆయన సరేనని ఒప్పుకున్నారు. బాగుంది బాగుంది, చాలా ఆపండి. కానీ ఏమైంది? రఫీ సార్ మొహంలో ఉన్న నవ్వు, సంతోషం, కళ వీటికి ఎక్కడికి వెళ్ళాలి? అదంతా వెళ్ళి మార్కెట్లో డబ్బిచ్చి తెచ్చుకోవాలి. ఇలా మాట్లాడటానికి నువ్వెవరో చెప్పు. ఇలా అంతా చెప్తే నాకు అర్థం అవ్వదు. నేను చెప్పిందే మీరు వినాలి. అర్థమైందా? అందుకు ఇంకొకరిని చూసుకో. అవును, పదరారా. హలో, ఆ స్క్రిప్ట్ నాకు ఇవ్వండి, వేరేమని పెట్టి సినిమా తీస్తాను. పోరా అరగుండు. నేను చెప్పింది వాళ్ళకి నచ్చలేదు. చివరిగా నువ్వేం నిర్ణయించుకున్నావో చెప్పు. ఇక నుండి దేని గురించి అనవసరంగా ఆలోచించకూడదు అనుకుంటున్నాను. తర్వాత ఏమో తెలియదు. ఫ్రెండ్స్ అందరూ కలిసి తయారు చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. అప్పు వల్ల మధ్యలో ఆగిపోయింది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడచ్చో కాస్త ఆలోచించచ్చు కదా. సమస్య వేరు, సినిమా వేరు. 15 ఏళ్లప్పుడే ఇల్లు వదిలి బయటకు వచ్చేసాను. హోటల్లో టేబుల్ తుడిచి పాత్రలు కడిగి చదువుకున్నాను. పోస్టింగ్ గ్రాడ్యుయేషన్, దాంతోపాటు జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. నా కలలో తేలాడుతున్న సినిమాని ఖచ్చితంగా తీస్తాను. అది ఎప్పుడు? అదే నాకు తెలియడం లేదు. లైఫ్లో ఇదే కాకుండా ఇంకా చాలా విషయాలున్నాయి, వాటి గురించి ఆలోచన మీకేమాత్రం లేదు. అర్థం కాలేదు. మీరెప్పుడు చెప్తుంటారు కదా, ఎడిటింగ్ టేబుల్ నుంచి ఒక మంచి సినిమా బయటకు వస్తుంది అని. అవును. ఈ ప్రొడ్యూసర్ డబ్బున్నోడే కదా, తను చెప్పినట్టుగా సినిమా తీసి చూడండి, ఆ తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు అన్నిటినీ తీసేయండి. సినిమా సక్సెస్ అయిందంటే ప్రొడ్యూసర్ కూడా సంతోషిస్తారు కదా. నువ్వు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? వినలేకపోతున్నాను. అయితే ఆకాశాన్ని చూస్తూ కూర్చో. ఆ ప్రొడ్యూసర్ ఏం బిచ్చగాడు కాదు కదా, డబ్బు గురించి దిగులు పడకండి అని ఆయన చెప్తున్నారు కదా. ఇంకా ఏం కావాలి? నువ్వు అనుకున్నట్టుగా సినిమా తీసి రిలీజ్ కావాలంటే అది జరగని పని. ఎంత చదువుకున్నా ఏం లాభం, ఏం తెలియడం లేదు. సరే, అజయ్ తమ్ముడు, అన్నయ్య నేనే మాట్లాడుతున్నా. జిద్దా నుంచి అబ్దుల్ ఖాను ఫోన్ చేశాడు. నిజం చెప్పాలంటే అతను ఈ సినిమా నువ్వే నిత్యంగా తీయాలని నాతో చెప్పారు తెలుసా. దానివల్ల నేనేమి చెప్పదలుచుకోలేదు. నీ ఇష్టం ఎలా ఉందో ఆ విధంగానే చేసుకో. నిజంగారా? రేపే అడ్వాన్స్ అందరికి ఇచ్చేద్దాం. ఓకే, వెంటనే షూటింగ్ ప్రారంభిద్దాం. ఓకే ఓకే, డబ్బులు ఓకే. సేరా, వాడు మన దారికి వచ్చాడు, షూటింగ్ మొదలు పెట్టబోతుంది. నేనే వచ్చి మామయ్యకి చెప్తాను. వేడుకో. బాయ్. కలలో
తెరవేరే సమయం కళ్ళల్లో తెలుస్తున్నాయి నా రంగులు నేను చూసే చోట అందంగా తెలుస్తున్నాయి ఆశలు కోరికలు అంతా సినిమా నా కలలు నెరవేరే సమయం కళ్ళల్లో తెలుస్తున్నాయి నా రంగులు నేను చూసే చోట అందంగా తెలుస్తున్నాయి ఆశలు కోరికలు అంతా సినిమా ఆశలు కోరికలు నెరవేరే సమయం కళ్ళల్లో తెలుస్తున్నాయి కోరికలు ఇంద్రధనుసు వేలే దుఃఖాలు ఎండ మావుల వలే మాయమానట్టు వెండి తెరలో ఎన్నో చిత్రాలు అవి మన మనసులో నిలిచిపోతాయి వెండి తెరలో ఎన్నో కథ పాత్రాలు ఎన్నో దృశ్యాలుగా నిలిచిపోతాయి ర్యాలీ ఫార్వర్డ్ రండి రండి అలాగే అలాగే ఆపండి కట్ కెమెరా పక్కకు వచ్చి నిల్చోడం మంచిదే కదా చాలా మామయ్య కొంచెం అలా రండి నేను చెప్తాను ఏయ్ మార్క్ మార్క్ వే ఇక్కడ ఇక్కడ మామయ్య ఇదే మార్కు ఇక్కడికి వచ్చి నిలబడితే చాలు అవునన్నయ్యా మార్కు వచ్చి ఏంటి ఇక్కడ నిల్చుంటే చాలా కెమెరా రోల్ సీన్ 1 టేక్ 2 రోల్ కెమెరా యాక్షన్ మార్క్ ఎక్కడ ఉంది కట్ 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 ఏంటన్నయ్య స్కూల్ పిల్లలాగా మార్కు మార్కు ఎక్కడికి వెళ్ళదు అది ఇక్కడే ఉంటుంది ఎందుకు చూశాను అంటే ఎందుకు చూడకూడదు రోల్ సర్ యాక్షన్ రండి రండి కట్ 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 యాక్షన్ అనయ్య రండి 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 స్టేట్ గా రండి 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 కట్ 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 సీన్ 1 టేక్ 5 ఆ సరే వెళ్ళు రెడీ రెడీ యాక్షన్ రండి రండి ఇంకొంచెం ఇంకొంచెం ముందు ముందు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి చెప్పండి బాటిల్ బాటిల్ లేదు బాటిల్లో సారీ నేను ఏమన్నాను అనవసరంగా నువ్వు మాట్లాడుతు మధ్యలో నేనేం చెప్పలేదు కదా ఏంటి ఆంజనేయులు బిర్యానీకి ఇంకా బియ్యం వేయలేదా పని వేగంగా జరగాలని వాళ్ళకెళ్ళి చెప్పు ఇలా చూడు బాబు అందరూ వచ్చేస్తారు ముందు ఆకు మీద పెట్టాల్సింది గారే ఆకులు కొండానికి వెళ్ళిన వాళ్ళు రాలేదే ఏమైపోయారు కాయగూరలన్నింటినీ ఉప్పు పసుపు వేసి గడగాలి సరేనా ఏమిటి బా ఇటువైపు ఇప్పుడు మా ఇంటి పక్క రావడమే లేదే దొంక తిరుగుడుగా నేను ఏదో అంటున్నట్టు ఉంది నీ ప్రవర్తన ఇక్కడ సరిగా లేదు సరిగ్గా ఎలా చేయాలో మీరే చెప్పండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నువ్వు చెప్పి మర్యాదలేని కుర్రాళ్ళందరూ నీ ఇంటికి వచ్చి అది నాకు ఇష్టం లేని పని తెలుసా అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు రావట్లేదండి ఊరికే నువ్వు కోపగించుకోవద్దు బాబు నేను ఒక విషయం చెబుతాను ఈ పాట వాయిద్యం గంతడాలు నాకు నచ్చవు కురాన్లో దీని గురించి ఏం చెప్పలేదు మన జాతిలో బుద్ధి ఉన్న వాళ్ళందరూ అలాగే చెప్పుకుంటారే సరే బుద్ధి లేని వారి జాతిలో నన్ను కలిపేయండి మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి పాటకి కళకి జాతి మతాలు లేవు ఒకడు వాడి మతాన్ని బాగా ప్రేమించాడంటే
వాడు వేరే మతం వారి దగ్గర ప్రేమగా నడుచుకోవాలి. మీకు టైం ఉంటే నా రూమ్కి రండి, మిగతావన్నీ చెప్పిస్తాను. కట్ ఇట్ మామయ్య, చాలా బాగా చేశారు. న్యాచురల్గా ఉంది మామయ్య, అది కూడా లెంగ్తీ షాట్, చాలా పెద్ద డైలాగ్. మామయ్య మీరు ఫామ్లోకి వచ్చేసారు. నువ్వు చెప్పేదంతా నిజమేనా? అబద్ధమైతే ఇంకో టేక్ తీసుకునేవాడిని కదా. ఈరోజుకి షూటింగ్ పూర్తయింది, సాయంత్రం పాటల రికార్డింగ్ ఉంది, మీరు స్టూడియోకి రావాలి సరేనా? సరే గాయ్స్, ప్యాకప్. మధురమైన పాటలు మనసెదోర్చే రాగాలు, తేన కలిపి పాడను అద్భుత సంగీతం. నీ మనసుని మై మరపించనే మధురమైన పాటలు మనసెదోర్చే రాగాలు. అలల తాకిడి వలే సంగీతం వచనే, రాగాల పల్లకి నను తలచి విడిచిన విడియమే. కీర్తనలు మునిగిన నేను ఒక్క పూవై మధురమైన పాటలు మనసు దోచే రాగాలు. మధురమైన పాటలు మనసెదోర్చే రాగాలు, తేన కలిపి పాడను అద్భుత సంగీతం. నీ మనసుని మై మరపించనే మధురమైన పాటలు మనసెదోర్చే రాగాలు.
మామయ్య పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాడి మనసులో ఉన్నమని పాటగా పాడేశాడు. రాసింది కూడా వాడే. నిజంగానా? ఇంతకాలము నేను దీనికోసమే నా హృదయంలో మిమ్మల్ని మోస్తూ వచ్చాను. దేవుడి దూతగా మనసులో అనుకుని దాన్ని వాడు నమ్మని, చిన్నప్పుడు నేను వాడికి నేర్పించిన మీ ఎన్నో పాటల యొక్క జీవం వాడి సంగీతంలోనూ ఉంది. ప్రియమైన రవిసార్కి, నా కొడుకుని నాకు అప్పచెప్పినందుకు కృతజ్ఞతలు. ఇవన్నీ మీరు వింటున్నారనే నిన్ను నమ్ముతున్నాను. ఇక మీదట రాబోయే ఎన్నో తరాలకి మీ గాత్రం సంతోషాన్నివ్వాలి. నేనిష్టపడిన నా రఫీ సార్ నాకిచ్చిన అనుగ్రహమని అనుకుంటున్నాను. ఇలా సంతోషంగా ఉండాలని మీ గురించి ప్రార్థిస్తూనే ఉన్నాను నాన్న. మీతో నేను విషయం చెప్పాలి. నాకు తెలిసిన దాని గురించి చెప్పి నీ టైం ను వేస్ట్ చేసుకోకు. కానీ నాన్న, నాకు నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా? నేను నీ తండ్రనమ్మా, అది కూడా నాకు తెలీదా? పాకిస్తాన్లో సుల్తాన్ కోట్లో పుట్టిన రఫీ సార్ ఈ భారతదేశంలో జీవించి ఎన్నో దేశభక్తి పాటలు ఆయన పాడారు. హిందువులకి, ముస్లింలకి, క్రీస్తువులకి వేరే వేరుగా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వాయువు లేదు, జలమూ లేదు. మనుషులు మాత్రం ఇలా ఎన్నో మతాలను సృష్టించి జీవించడం సృష్టికి విరుద్ధమైనది. అదొక క్రిమినల్ కుట్ర. నువ్వు ఎవరితో జీవించాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. తండ్రి కూతుళ్ళు మాట్లాడుకున్నది నాకు అర్థం కాలేదే, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతోంది? జమిల, మనిద్దరికి మన జీవితం, తనకి తన జీవితం. मेरे प्रिय सलीम बापू, मुझसे जो आपको मोहब्बत है उससे मैंने फिर से जन्म लिया है. जो आवाज मेरी खो गई थी वो आवाज मेरी वापस आ गई. मेरे जो चाहने वाले हैं वैसे तो बहुत हैं, लेकिन आपकी जिंदगी की कहानी सिनेमा बन गई और उसने मुझे शाश्वत बना दिया. हाँ बापू, मैं उसके लिए धन्यवाद किस तरह से करूं मुझको खुद को नहीं पता. अला चपकंडी रवि सर, मी मुंदु नेनेमी कानु, मीरु नन्नु वेतुकुंटू वच्चिंदी. नेनु चेसुकुन्न पुण्यं नाकिदि चालू.
నాకు ఎంతో ఇష్టమైన నా ఊరి ప్రజల్లారా, నోటీసులో తెలియచేసిన విధంగా ఈరోజు నుంచి ఈ కళాయఫం ప్రారంభమవుతోంది. నేను రఫీ మొహమ్మద్, సిలోన్ బాబు కొడుకుని. నాన్నని నేను సరిగ్గా చూసుకోలేని కొడుకుని. ఒక గొప్ప నవల్లో వచ్చిన కథానాయకుడు తన నాన్నని తలుచుకుని సాయంత్రం పూట వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళినప్పుడు, నా చిన్న వయసులో సాయంత్రం వేళలో మా నాన్న చేపట్టుకుని సముద్రానికి వెళ్ళిన సంగతి మర్చిపోవడం పెద్ద నొప్పే. ఈ సంతోషమైన సమయంలో నాన్న నాతో ఉండుంటే చాలా సంతోషంగా ఉండేది. ఆ పాత జ్ఞాపకాల్ని మనసులో ఉంచుకుని ఈ రఫీకన్ని నేను, నాన్నకి ఇష్టమైన గొప్ప ఆ